50,000 పైన జనాభా ఉండే పట్టణం అయితే ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క వార్డ్ ఆఫీసర్ ఈ రకంగా రిక్రూట్మెంట్ చేస్తున్నాము సో దట్ దే కెన్ వర్క్ ఇన్ సింక్ విత్ ద కౌన్సిలర్ విత్ ద కార్పొరేటర్ అండ్ ఇట్ మేక్స్ ఫర్ ఎఫిషియంట్ యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ డ్రైవింగ్ హోమ్ ద పాయింట్ అండ్ ద విజన్ ఆఫ్ ద గవర్నమెంట్ సో ఆ రకంగా ఈ సంవత్సరం మొత్తం ఒక్క పోస్ట్ కూడా ఖాళీ లేకుండా మనం ఏదైతే అది ఇంజనీరింగ్ పోస్టులు కావచ్చు లేదా శానిటేషన్ పోస్టులు కావచ్చు లేదా మున్సిపల్ కమిషనర్ ర్యాంక్ పోస్ట్ కావచ్చు ఇంకోటి కావచ్చు రిక్రూట్మెంట్ ద్వారా ఇవన్నీ పూర్తి చేసి ఫుల్ టైం పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేసి పూర్తి స్థాయిలో మానవ వనరులు ఆర్థిక వనరులు అన్నీ కూడా అందజేసి ప్రభుత్వం ఏదైతే లక్ష్యం పెట్టుకుందో దానికి అనుగుణంగా ముందుకు పోతా ఉన్నాం మీ అందరికీ ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది మీ అందరికీ తెలుసు ద సోషియో ఎకనామిక్ అవుట్లుక్ విచ్ వాజ్ ఇష్యూడ్ ఇన్ 2022 రీసెంట్లీ డ్యూరింగ్ ద బడ్జెట్ ఆఫ్ తెలంగాణ ఇట్ హస్ క్లియర్లీ రిఫ్లెక్టెడ్ వన్ థింగ్ తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అర్బన్ స్టేట్స్ ఇన్ ఇండియా వీఆర్ ద థర్డ్ మోస్ట్ అర్బన్ స్టేట్ ఇన్ ఇండియా ఆఫ్టర్ తమిళనాడు అండ్ కేరళ తమిళనాడు ఐ బిలీవ్ హ్యాస్ అబౌట్ 48.45% అర్బన్ పాపులేషన్ కేరళ హ్యాస్ అబౌట్ 47.23% అర్బన్ పాపులేషన్ తెలంగాణ హ్యాస్ అబౌట్ 46.8% కరెంట్ పాపులేషన్ ప్రకారం చూసుకుంటే 46.8% జనాభా తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు అయితే ఇక్కడ ఒక మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి ఈ 46.8% జనాభా ఏదైతే తెలంగాణలో ఉన్నదో పట్టణ జనాభా ఇది కేవలం భౌగోళికంగా తీసుకుంటే జియోగ్రాఫికల్గా తీసుకుంటే ద టౌన్స్ అండ్ సిటీస్ ఇన్ తెలంగాణ ఆర్ స్ప్రెడ్ ఓన్లీ ఓవర్ 3% ఆఫ్ ద ల్యాండ్ ఎక్స్టెంట్ అంటే ద టోటల్ ల్యాండ్ మాస్ ఆఫ్ తెలంగాణ ఈజ్ 1,12,000 స్క్వేర్ కిలోమీటర్స్ అందులో 3% మాత్రమే అర్బన్ ఏరియా ఆ 3%లో యూ హ్యావ్ 46.8% ఆఫ్ ద పాపులేషన్ సో యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ప్రెషర్ ద ఇంటెన్సిటీ ఆన్ ద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుకే వైల్ తెలంగాణ ఈజ్ అ వెరీ వెరీ అర్బన్ స్టేట్ విత్ పట్టణ ప్రగతి విత్ ఆల్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ ద గవర్నమెంట్ ఈజ్ పుట్టింగ్ ఇన్ వైల్ వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ ద బెస్ట్ ఆఫ్ ద ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్ దట్స్ వాట్ ఐ మెంట్ వెన్ ఐ సెడ్ వీ హ్యావ్ టు ప్లే క్యాచ్ అప్ దట్స్ వాట్ ఐ సెడ్ వెన్ ఐ మెంట్ విల్ యూ గ్యారంటీ దట్ దేర్ వోంట్ బి ఎనీ ఫ్లడింగ్ ఆర్ ఎనీథింగ్ దిస్ సీజన్ అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ దట్ వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ నో సిటీ ఈజ్ ఇన్సులేటెడ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఫ్రమ్ ఫ్లడింగ్ ఆర్ ఫ్రమ్ నో ద ఫోర్సెస్ ఆఫ్ నేచర్ సో while we are making sincere efforts concerted efforts I appeal to my friends in media particularly oka chinna ward lono oka chinna ward lono neel rangane motta nagaram munigipoyindi ani breaking news lesi badal kottadam oka chinna colony lok neel rangane hyderabad under siege an raasedam daichesi be kind to us endukante like I told you in the past this is a thankless job municipal administration job ettandi job ante na IT department emo glamorous department అక్కడ నేను ఒక టిమ్ కుక్ని కలిస్తే ఇట్స్ అ నైస్ ఫోటోగ్రాఫ్ ఇట్ మేక్స్ ఫర్ నైస్ న్యూస్ డావోస్కి పోతే ఒక టై వేసుకుంటే సూట్ వేసుకుంటే ఇట్ మేక్స్ ఫర్ ఎ నైస్ పిక్చర్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ ద అదర్ అండ్ ఇస్ అ టఫ్ జాబ్ ఇక్కడ ఏమంటే ఇప్పుడు మా మేయర్ ఇక్కడ ఉన్నారు మా ఆఫీసర్స్ అందరు ఇక్కడ ఉన్నారు దే వర్క్ లిటరలీ దే వర్క్ 24/7 అర్ధరాత్రి కూడా అప్పుడప్పుడు కూర్చొని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ డిపార్ట్మెంట్లో కానీ అర్ధరాత్రి దాకా కూర్చొని పనిచేసినా మాకెవరు థ్యాంక్స్ చెప్పరు మంచిగా ఉంటాయి నగరంలో నీళ్లు లేకపోతే ఎవరు థ్యాంక్స్ చెప్పరు నీళ్ళు వస్తే మాత్రం అందరూ మొదలు తిట్టేది మమ్మల్ని లేదా చెత్త మొత్తం రోజు సాఫ్ చేసినా మాకెవరు థ్యాంక్స్ చెప్పరు ఒక్కరోజు సాఫ్ చేయకపోతే మమ్మల్ని అందరినీ తిట్టిపోస్తారు కాబట్టి ఐ అర్జ్ ద మీడియా బీ కైండ్ టు అస్ వీఆర్ ఆపరేటింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఛాలెంజెస్